హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక చిన్న లాగ్ చూద్దాం చూడండి ఊరు నుంచి వచ్చాను కదా మా ఇల్లు ఎంత అందంగా ఉందో చూడండి అంత గందరగోళం వెళ్ళేటప్పుడు ఎలాగంటే అలాగే వేసేసి వెళ్ళిపోయాను అవన్నీ తీయడానికి టైం లేక ఊరు నుంచి తెచ్చాను కదా గోంగూర కూడా వలిసి అక్కడే పెట్టేస్తున్నాను చూడండి ఇంకా నాకు ప్లేస్ లేదు కాబట్టి అవసరానికి అన్నట్టు అన్నీ మంచం పైన పడేస్తూ ఉంటాను వాటర్ క్యాన్ కూడా నీళ్ళు అయిపోయాయి కానీ దాన్ని కడిగి పెట్టే టైం లేక అలాగే వదిలేసాను ఇల్లంతా గందరగోళం అయిపోయినది అనమాట ఇంకా నేను ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సామాన్లు ఏమన్నా కడిగేటు ఉంటే తీసుకొని వెళ్ళి బయట వేస్తున్నాను బయట సామాన్లు వేసేసిన తర్వాత ఇంకా ఆ బెడ్ పైన ఉండే అడ్డాలన్నీ తీయాలి ఫస్ట్ తర్వాత ఏ పనైనా అవుతుంది అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే బయట ముందు బట్టలు వేసేద్దాము మాసిన బట్టలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకొని వెళ్ళి వేసేసి నానబెట్టేసామనుకోండి ఈ బట్టలు నానే లోపల కొరవ పనులన్నీ మనం చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ వెళ్ళి బట్టలు ఉతికేసామనుకోండి పొద్దుపో అయినా సరే ఆరేసేస్తే మరుసటి రోజు మధ్యాహ్నానికే ఆరిపోతాయి వస్తే కూడా తడస్తే ఏం చేయలేము ఉదయం బట్టలు ఉతికే పని పెట్టుకుంటే అవదనమాట అందుకోసం నేను పండ్లన్నీ నానబెట్టేస్తాను నా పనులన్నీ చేసేసుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి స్నానం చేస్తాను తర్వాత మరుసటి రోజుకి బట్టలు ఎలాగో ఆరిపోతాయి అన్నమాట నీట్గా ఉంటాయి అందుకని నేను అలా చేస్తాను అనమాట ఉండే మాసిన బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళి బయట కుప్పేసేస్తున్నాను అనమాట అలాగే ముందు అడ్డాలు తీసేసుకుంటే బెడ్ పైన బెడ్ సర్ చేసుకొని ఇంక ఇల్లు కానీ సర్దేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే గందరగోళంగా ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అసలు ఇల్లు కానీ నీట్గా లేకపోతే ఒకలాంటి ఏందో అసలు చెప్పలేము ఒక ఇరిటేషన్ అనమాట ఇజిగ్గిజిగ్గా ఉంటుంది ఏ పని చేయలేము మనశ్శాంతిగా కూర్చోలేము తినలేము ఏమి చేయలేము అనమాట అందుకని ఫస్ట్ ఇల్లు సర్దేసుకోవాలి కొంచెం అందుకని ఇంకా బట్టలే ఫస్ట్ అడ్డంగా ఉంటాయి అంట్లు బట్టలు ఫస్ట్ అంట్లు తీసుకెళ్ళి బయట పడేసాను అయిపోయింది ఇంక బట్టలు అన్నీ వేసేస్తున్నాను అనమాట బట్టలు అన్నీ బయట వేసుకొని ఆ బట్టలు కాలుతుంది అనేది మా అత్తగా చూస్తే నన్నదంతా దిగి తెగిసి మా అత్తకు కోపం బట్టలు కానీ కాలుతుంది అంతే తనకూడదు అనమాట ఈ బట్టలు నానబెట్టక ముందే మనం ఏం చేయాలంటే అన్నీ తిరగదిప్పించి ఉంటాయి కదా వాటిని బాగా మళ్ళీ చేసేసాం అనుకో తిరగదిప్పించిన వాటిని ఉల్టాలో ఉంటాయి కదా వాటిని మామూలుగా చేసేసి నానబెట్టుకున్నాం అనుకోండి నానబెట్టేటప్పుడు ఉతికేటప్పుడు మనకి కష్టంగా ఉండదన్నమాట నానబెట్టేటప్పుడు కూడా సులువుగా నానబెట్టుకుంటాము బట్టలు ఉతికేటప్పుడు కూడా మనకి తీసుకోవడానికి సులువు ఉంటుంది లేకపోతే సరిపేసి అన్ని కుప్పగా తీసుకొని పోయి అదిమేసం అనుకోండి తీసేటప్పుడు చేతులు నొప్పతాయి ఉతకడానికి కూడా ఈజుగా పడుతుంది ఇట్లాగా తిరిగేసి మనం సోప్ దేయాలన్నా కానీ మనకు కష్టం అనమాట అందుకని ఫస్ట్ నేను ఇలా అన్నీ తిప్పించుంటాయి కదా మనం మామూలుగా తీసేసినప్పుడు తిప్పిచ్చాడు పడేస్తుంది వాటిని ఏం ఇట్లా చేస్తారో ఇలాసుకోవాలన్నమాట అలా నీట్ వేసుకుంటే మనకు బట్టలు ఉతికేటప్పుడు మనకు ఎక్కువ అంత కష్టం అనిపిదు నీట్గా ఉతికేసుకోవచ్చు చేతులు కూడా నెప్పెట్టు తడి మీద ఉన్నప్పుడు ఇలా తీయడం అంటే చాలా కష్టం అనమాట తడి లేనప్పుడైతే మనం సులువుగా తీసేసి చేసుకోవచ్చు ఈ బెడ్షీట్లు కూడా మడతలో ఉంటాయి కదా వాటిని ఇలా ఓపెన్గా చేసేసి కానీ మనం వేసామనుకోండి నాన్ సులువు ఉతికేటప్పుడు కూడా మనం అలాగే తీసి నీట్గా ఉతికేసుకోవచ్చు అనమాట ఇంకా మధ్యలో ఏదో పొయ్యి మీద మాడిపోతుందో ఏమో మళ్ళీ గుర్తొచ్చింది లేసొచ్చిందనమాట అక్కడికి అదైతే అయిపోయింది ఆ బట్టలన్నీ ఇంకా పిల్లోస్ పొయ్యి మీద ఏదో ఉంది అది ఆ కూర ఏదో ఉంటే దాన్ని ఒకసారి కలిపేసి మళ్ళీ మాడిపోద్దని వచ్చి పిల్లర్స్ గుర్తొచ్చాయి పిల్లర్స్ కవర్స్ తీసుకుంటా అన్నాను అలాగే బెడ్ మీద ఉండే బెడ్షీట్ కూడా తీసేసాను అది మాత్రం తీయలేకపోయాను ఆ బెడ్షీట్ తీసేటప్పుడు అంటే కొన్ని క్లిప్పులు తీస్తాను కానీ అవి ఆ వీడియో ఆన్ చేయకుండా వీడియో తీసేస్తాను తర్వాత చూస్తే అయ్యేవా అనుకుంటా ఆన్ చేస్తున్నాను అనుకుంటా మంచి మంచి క్లిప్పులన్నీ మిస్ అవుతూ ఉంటాను అనమాట ఆన్లోనే ఉందలే అనుకుంటా ఆడు చూస్తే ఆన్లో ఉండదు ఏమి ఉండదు నా తలకాయ అలా అయిందనమాట మొత్తానికి పిల్లో కవర్స్ కూడా వేసేసాను ఇంకా బట్టలన్నీ నా నానబెట్టేయాలన్నమాట ఎంత కప్ప ఉన్నదో చూడండి ఈ బట్టలన్నీ ఉతికేటప్పుడు ఉతికేటప్పటికి నాకు చేతులు బాగా నెప్పడతాయి అనమాట చాలా బట్టలు అయిపోయాయి ఈసారి ఇంక వీటిని తీసుకొని వెళ్ళిపోయి ఫస్ట్ నానబెట్టేశాను తర్వాత వచ్చి బెడ్ అంతా క్లీన్ చేసేసాను బెడ్ బెడ్షీట్ తీసేసాను కదా బెడ్షీట్ వేరే వేసుకొని పిల్ల కవర్లు కూడా వేరేసేసాను అంత నే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది పడుకున్నా నిద్ర వస్తుంది వాటర్ క్యాన్ కూడా నీట్గా కడిగేసుకొని క్యాన్ కూడా పెట్టేసాను తర్వాత ఇంక ఇటు సైడ్ కొంచెం సర్దేశాను అది కూడా ఇంకా ఇటుపక్క బట్టలు అవి పెట్టే పెడతాం కదా అటు సైడ్ కూడా సర్దాను కొద్దిగా ఇంక బట్టలన్నీ ఉత్తికి ఆరేసిన తర్వాత మడిచేటప్పుడు మడిచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటిని సర్దాల్సి వస్తుంది అనమాట అందుకే ఆ కర్టన్ లాగా వేసాను కదా ఆ బట్టలంతా అంతా కనిపిస్తున్నాయి వీడియో తీసేటప్పుడు కూడా అని అలా కర్టన్స్ వేసాను వాటకాలన్నమాట ఇదిగో బట్టలు కూడా అయిపోయాయి అన్నీ ఉతికి ఆరేసేసాను ఎలాగో ఎంత తల అది బరువు పోయినట్టు ఉంటుంది అంటలు దాము బట్టలు ఉతికేస్తే ఫస్ట్ బట్టలు ఉతికి ఆరేసాము అంటే తలపై నుంచి ఏదో ఒక పెద్ద బరువు దించి పెట్టేసినట్టు అయిపోతుంది నాకైతే అందరికీ అలాగే ఉంటుందేమో నాకు తెలీదు నాకైతే నిజంగా బట్టలు నానిసేపు అబ్బాయి ఏదో అనిపిస్తుంది అవి కష్టపడి ఉతికి గుంజి ఆరేసేసామనుకోండి ఇంక వాటిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇవి ఎలాగో ఎండిపోతాయి ఎండిపోయినప్పుడు తీసేద్దాం ఈ చల్లకాలం ఇక్కడ ఏమవుతుందంటే మనం రవ్వ స్టోర్ మేము దోశ కోసం పెట్టుకుంటాం కదా ఎండుమిరపకాయలు కానీ గోధుమ పిండి రాగి పిండి ఇట్లాంటివి ముక్కు పురుగులు పట్టిపోతాయి అనమాట అది ఎందుకో కానీ తెలీదు ముక్కు పురుగులు అది ఎందుకో తెలీదు ముక్కు పురుగులు పట్టిపోతాయి అనమాట అందుకని చెప్పి అక్కడ శుద్ధంగా చిమ్మేసి అన్ని నాలు పైన వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయిలని పేపర్ల పైన అట్టు పోస్తే మళ్ళీ వెళ్ళి పేపర్ల కింద దాంకుంటున్నాయి అవి ఈ ఎండ తగలకుండా అందుకని నేల పైన పోసేసాయి అప్పుడైతే వెళ్ళిపోతాయి అట్టన్నా అని అంతకుముందు ఎంత న్యూస్ పేపర్లు వేసి పోస్తూ ఉన్నాను అప్పుడు ఏం అంటే ఆ పేపర్ల కిందకి దూరేసేదైనా మళ్ళీ ఇది చేస్తున్నాయి అందుకని ఇలా ఈ ఎండకు పోసేసాను అనమాట బాగా ఎండుతూ ఉన్నాయి ఆ పనులన్నీ అవుతున్నాయి బట్టలే ఆరుతున్నాయి ఈ బయట పోసేసాను ఇవి కూడా ఎండిపోతున్నాయి మళ్ళీ ఇక్కడ వంట చేయాలి కదా మనం వీడియో కోసం గుత్తి వంకాయ కూర వండుతూ ఉన్నాను అనమాట అది ఇప్పుడు ఈ దీంట్లో పెట్టను అది ఇంకొక వీడియో పెడతాను అన్నీ చూపించేస్తారా ఇది ఊరికే అంటే ఇన్ని పనులు చేస్తావు కదా వండుకొని తినలేదా అంటారు కదా అందుకని మధ్యలో వంట కూడా చేశాను అని చూపిస్తున్నాను అనమాట అన్నం వండాను అన్నం వండేసి తర్వాత ఈ వంకాయ కూర కోసం అంతా ఉడికిపోయింది పక్కన రెండు పొయ్యిలు కదా పక్కన పొయ్యి మీద ఉడుకుతూ ఉంది అయిపోయింది ఇంకా ఈ తెరగు మాత ఆ వంకాయ కూర కూడా రెడీ అయిపోతుంది అంటే అన్ని పనులు చేశాను కష్టపడి మళ్ళీ ఆకలిస్తుంది కదా అందుకోసం అనమాట వంట చేసుకుంటా ఇంత క్లీనింగ్లు పెట్టుకొని ఇలా చేసుకున్నాను అనమాట మధ్యలో ఇంకా ఎర్రగడ్డలు కూడా వేగిపోయాయి ఇంకా తిరగమాత వేసేస్తే వంట కూడా ఫినిష్ అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది తిరుగుమంట కూడా వేసేస్తాను తర్వాత వచ్చి మీరు వంకాయ కూర చాలా బాగా కుదిరింది చాలా కొంచెం డిఫరెంట్గా చేశాను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉండింది చాలా చాలా బాగుంది వంకాయ కూర డిఫరెంట్గా ట్రై చేశాను అంటే అందరూ చేసినట్టుగా మనం కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటాం కదా అలాగే చేశానమాట ఇంకెవరైనా ఇలా చేస్తారేమో నాకు తెలియదు నాకైతే కొత్త తిరుగుమాత కూడా వేసేసాను కోరేమో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ట్రిప్ మీకు ఏంటంటే ఐడియా మనకి అన్నం వండుకునే బియ్యంలో తెల్ల పురుగులు వస్తాయి కదా అప్పుడు మనము ఆ పురుగుల్ని ఏం చేయాలంటే చీమలు ఉంటాయి కదా ఆ చీమలు తీసుకొని వెళ్ళి వాటిల్లో వేసేయాలన్నమాట ఒక దగ్గర కొంచెం చక్కగానే వేసి ఒక ప్లేట్ పేపర్ పెట్టామనుకోని వాటిపైకి ఎక్కేస్తాను దాంట్లో వేసేసి మోసేస్తాను పుడిలన్నీ వేసుకొని తినేస్తాయి మనకి బియ్యం మామూలుగా అయిపోతాయి బట్టలన్నీ ఎండిపోయాయి ఎండ కూడా సూపరు మధ్యాహ్నానికి ఎండిపోయాయి ఇంకా బట్టలు అన్నీ తీసి అంటే ఆ రోజు బాగా నిన్న కదా చేశాను పొద్దుపోయింది అనమాట చాలా ఎనిమిదో అట్లాగ ఉంటుంది అందుకని చెప్పి చీకట్లో ఆరేసేటప్పుడు తీయకుండా ఎర్లీ మార్నింగ్ తడిగా ఉన్నప్పుడు ఒకసారి వీడియో తీశాను ఇప్పుడు బాగా ఎండిపోయింది ఇంకా తీయడం కోసం వచ్చాను అన్నీ తీసేద్దాంలే ఒకసారి వీడియో తీద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట బాగా ఎండిపోయాయి పల్పల్లా అని అసలు ఎండకి ఎండితేనే బట్టలు చాలా బాగుంటాయి అబ్బా ఇంకా మడిచి ఎత్తు పెట్టేసుకోవాలి అన్నీ తెచ్చి మళ్ళీ బెడ్ పైనే వేసాను తప్పదు ఇంకా నాకు ప్లేస్ లేదబ్బా అందుకోసం తీసుకొని వచ్చి మళ్ళీ బెడ్ పైన వేసాను ఇంక ఇవి మడిచి పెట్టేస్తాను అనుకో నాకు మొత్తం క్లీన్ హ్యాపీ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత కష్టపడ్డాను కదా ఒక లైక్ వేసుకోండి అబ్బా